అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ సాల్ జెల్ మెథడ్ అనమాట. సో ఈ సాల్ జెల్ మెథడ్ని డిస్కస్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని, బికాజ్ వంశీ భవాని ఈజ్ ద ఓన్లీ ఛానల్ ఆన్ యూట్యూబ్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సాల్ జెల్ మెథడ్ అంటే ఏంటి? సో సాల్ జెల్ మెథడ్ అనేది ఒక మెథడ్, దేని ద్వారా అయితే నానో మెటీరియల్స్ ఫామ్ చేస్తారో ఆ నానో మెటీరియల్స్ ఫామ్ చేసేందుకు వాడే ఒక మెథడ్ అన్నమాట. సో దీని పేరు సాల్ మరియు జెల్. సాల్ జెల్ అని ఎందుకు వచ్చిందో మనం మన ఎప్పుడైతే ప్రొసీజర్లో వెళ్తామో అప్పుడు మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్రొసీజర్లో ఏం చేస్తారంటే, యాక్చువల్గా మెటల్ కానీ నాన్ మెటల్ కానీ దేనిదైతే మీరు నానో మెటీరియల్ తయారు చేద్దాం అనుకుంటున్నారో దాని యొక్క ఆల్కాక్సైడ్స్ ఉంటాయి కదా, సో ఆ ఆల్కాక్సైడ్స్ అనేవి ఈ మెథడ్లో ప్రీకర్సర్స్గా పనిచేస్తాయి. సో ప్రీకర్సర్స్ అంటే ఏంటంటే, ప్రీకర్సర్స్ ఆర్ యాక్చువల్లీ ద స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ఎనీ నానో మెటీరియల్ ప్రిపరేషన్ అనమాట. సో ఈ మెథడ్లో మనకి ప్రీకర్సర్స్ వచ్చేసి మెటల్ ఆర్ నాన్ మెటల్ ఆల్కాక్సైడ్స్. సో ఈ మెటల్ ఆర్ నాన్ మెటల్ ఆల్కాక్సైడ్స్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ వాడి మనం కేవలం మెటల్ ఆర్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ రూపంలోనే నానో మెటీరియల్స్ని తయారు చేయవచ్చు. సో ఒకవేళ మీరు టైటానియం ఆల్కాక్సైడ్ తీసుకుంటే కనుక మీరు ఆ యొక్క ప్రీకర్సర్ వాడి టైటానియం ఆక్సైడ్ నానో మెటీరియల్ని తయారు చేయవచ్చు. సో ఈ మెథడ్లో యాక్చువల్గా 4 స్టెప్స్ ఉంటాయి. సో ఆ 4 స్టెప్స్ ఏంటి అంటే, హైడ్రాలిసిస్, పాలికండెన్సేషన్, డ్రయింగ్ అండ్ థర్మల్ డికంపోజిషన్ అనమాట. సో హైడ్రాలిసిస్, పాలికండెన్సేషన్, డ్రయింగ్ అండ్ థర్మల్ డికంపోజిషన్. సో స్టెప్ బై స్టెప్ ఏంటి అని చెప్పి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ హైడ్రాలిసిస్. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద రియాక్షన్ విచ్ యాక్చువల్లీ ఇండికేట్స్ హౌ ద హైడ్రాలిసిస్ ఆకర్స్. సో నేను మీకు ఇంతకు ఆల్రెడీ చెప్పాను. సో మనం ఆల్కాక్సైడ్స్ వాడతాం. సో ఇక్కడ నేను ఈ కేసులో టైటానియం తీసుకున్నాను. సో టైటానియం ఆల్కాక్సైడ్. హైడ్రాలిసిస్ అంటే ఏంటి, వాటర్తో రియాక్షన్ చేయడం, వాటర్ని దాంట్లో యాడ్ చేసి దాని ద్వారా ఆ రియాక్షన్ ప్రొసీడ్ చేయించడం. సో మనం వాటర్ యాడ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రియాక్షన్ ఏం జరిగింది, టీఐఓహెచ్ టేకెన్ ఫోర్ టైమ్స్ అండ్ 4ROH ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆర్ దిస్ ఈజ్ ద స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్ జెల్ మెథడ్ దట్ ఈస్ హైడ్రాలిసిస్ అనమాట. సో ఫస్ట్ స్టెప్లో ఈ ఆల్కాక్సైడ్ని ఎప్పుడైతే వాటర్తో ట్రీట్ చేస్తారో, మీరు TiOH4 ఆర్ ఎనీ అంటే మెటల్ ఆక్సైడ్ అంటే మీకు నేను ఏం అనుకుంటాను అంటే ఎం మెటల్ అనుకుంటే MOH ఫామ్ అవుతుంది అనమాట. సో ఆర్ నాన్ మెటల్ మీరు NM అనుకుంటే OH. సో ఇట్ బేసికలీ డిపెండ్స్ అపాన్ వాట్ యూ టేక్ యాజ్ అ ప్రీకర్సర్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాలీకండెన్సేషన్. సో పాలీకండెన్సేషన్లో మనం ఏం చేస్తామంటే, ఏదైతే మెటల్ OH టేకెన్ 4 టైమ్స్ ఫామ్ అయిందో అది ఈ కేసులో TI కాబట్టి, సో ఈ యొక్క ఏమంటారు హైడ్రాలిసిస్ రియాక్షన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ని మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ ప్లస్ వాటర్ ప్లస్ అల్కహాల్, ఇదేమో యాసిడ్ ఆర్ బేస్ వాడి దీంట్లో కండెన్సేషన్ జరిగేట్టుగా రియాక్షన్ జరిపిస్తాం. సో అప్పుడు మనకి ఫైనల్గా TiO2 సొల్యూషన్, సో దాంట్లో సాల్వెంట్ కూడా ఉంటుంది కదా, విచ్ ఇంక్లూడ్స్ వాటర్ అండ్ అల్కహాల్. సో ఆ సాల్వెంట్ ప్లస్ TiO2 నానో మెటీరియల్స్, నానో పార్టికల్స్ అనేవి దాంట్లో ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఫామ్ అయిన సొల్యూషన్ని మనం డ్రై చేసాక థర్మల్ డికంపోజిషన్ వయా క్యాల్సినేషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ వాడి థర్మల్గా దాని డికంపోజిషన్ అయ్యేట్టుగా ఈ ఏదైతే TiO2 సొల్యూషన్ ఫామ్ అయిందో దాన్ని సొల్యూషన్ నుంచి జెల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి డ్రైయింగ్ ద్వారా ఈ జెల్ని ఫర్దర్ థర్మల్ డికంపోజిషన్ ద్వారా నానో మెటీరియల్ ఏదైతే మనకి అవసరమో దానిలోకి కన్వర్ట్ చేశారనమాట.
సో అందుకే దీని ఆర్ ఈ మెథడ్ యొక్క పేరు సాల్ జెల్ మెథడ్ అన్నమాట. సో ఈ మెథడ్ యొక్క ఫ్లో చార్ట్ అసలు మనం చూసుకుందాం. సో ఇంకా మీకు బాగా అర్థమయ్యే విధంగా, సో మనం ప్రీకర్సర్ తీసుకుంటాం, సాల్వెంట్ తీసుకుంటాం. సో సాల్వెంట్ కానీ ఎనీథింగ్ అనమాట, ఓహెచ్ ప్లస్ ఆల్కహాల్ అనేది ప్లస్ యాసిడ్ ఆర్ బేస్. సో దిస్ ఈజ్ కామన్లీ యూస్డ్ సాల్వెంట్ అనమాట. అది అల్ట్రాసానిక్ ఏమంటారు, అల్ట్రాసానిక్ రెజనేషన్ అయ్యే ఒక కంటైనర్ తీసుకుంటారనమాట. దట్స్ యాక్చువల్లీ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాపెన్స్. నెక్స్ట్ టీఐ టైటానియం సొల్యూషన్ విచ్ యాక్చువల్లీ షోడ్ యూ దిస్. సో ఇది టైటానియం సొల్యూషన్ అనమాట, TiO2 ప్లస్ 2H2O ప్లస్ బేస్డ్ ఆన్ వాటర్ సాల్వెంట్ యూ యూస్ దట్ విల్ బి లిఫ్ట్ అవుట్. సో ఈ సొల్యూషన్ని మనం దాంట్లో మళ్ళీ డ్రాప్ వైజ్ H2O అండర్ ఫ్లక్స్ యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ సొల్యూషన్ వస్తుంది. సో ఈ రిజల్టెంట్ సొల్యూషన్ని డ్రైయింగ్ మరియు క్యాల్సినేషన్ చేయడం ద్వారా మనకి టీఐ నానో పార్టికల్స్ వస్తాయి. సో ఈ టైటానియం సొల్యూషన్ అనేది యాక్చువల్లీ ఐ థాట్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ దిస్ టైటానియం సొల్యూషన్, బట్ వాళ్ళు మాట్లాడేది ఈ టైటానియం సొల్యూషన్ గురించి అనమాట. సో ఈ టైటానియం సొల్యూషన్ని మనం యాజ్ ఐ టోల్డ్ యూ వాటర్ కానీ యాసిడ్ కానీ బేస్ కానీ వాడి డ్రాప్ వైజ్ యాడ్ చేసి దాన్ని రిజల్టెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది TiO2. దిస్ ఈజ్ TiO2 అనమాట, దిస్ ఈజ్ TiO2 ప్లస్ H2O అండ్ ప్లస్ సంథింగ్ విచ్ కెన్ యాక్చువల్లీ బి దేర్ అకార్డింగ్ టు ద సాల్వెంట్ డిసైడెడ్. సో ఈ విధంగా సాల్ జెల్ మెథడ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ మెథడ్లో ఆర్ ఈ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ యాంబియంట్ టెంపరేచర్. సో ఒక మినిమల్ అని చెప్పలేము కానీ ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ దగ్గర మనం దీన్ని పొందవచ్చు. సో యు నీడ్ నాట్ డూ ఓవర్ హీటింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్ హోమోజీనిటీ. సో మనం ఫామ్ చేస్తుంది ఏంటి, నానో స్కేల్లో ప్రోడక్ట్స్. సో ఒకవేళ ఆ నానో స్కేల్లో ప్రొడక్ట్స్లో కనుక మనకి వేరియేషన్ ఇన్ డిఫరెంట్ పార్టికల్స్ కనుక వస్తే కనుక మనం ప్రిపేర్ చేసిన టోటల్ ఏమంటారు దాని మెటీరియల్ అనేది వేస్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ ద్వారా మ్యాక్సిమం హోమోజినిటీ అంటే అన్నీ ఒకే విధంగా ఫామ్ అయ్యే విధంగా, అంటే అన్ని టైటానియం ఆక్సైడ్ ఇంప్యూరిటీ లేకుండా హోమోజీనియస్గా ఫామ్ అయ్యే విధంగా ఈ ప్రాసెస్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఇట్స్ ఈజీ ఫర్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ వచ్చేది మల్టీ కంపోనెంట్. సో మల్టీ కంపోనెంట్ నానో మెటీరియల్ ఎప్పుడైతే మీరు తయారు చేద్దాం అనుకుంటారో దానికోసం అయితే వేరే ఏ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ కంటే కూడాను సాల్ జెల్ మెథడ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఈజ్ గుడ్ కంట్రోల్. సో యూ విల్ హ్యావ్ అ గుడ్ కంట్రోల్ ఓవర్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది నానో పార్టికల్. సో యాక్చువల్లీ ఎప్పుడైతే మీకు ఇది వచ్చిందో టైటానియం ఆక్సైడ్ సొల్యూషన్, ఆ సొల్యూషన్ మీరు డ్రై చేస్తారు. ఓకే, డ్రై చేయడం వల్ల ఏమవుతుంది, జెల్లో ఫామ్ అవుతుంది. సో జెల్లో కన్వర్ట్ అవుతుంది. సో ఆ జెల్ని ఎప్పుడైతే మీరు థర్మల్ డికంపోజిషన్కి చేస్తారో, అంటే ఐ మీన్ అప్లై చేస్తారో, సో ఆ టైంలో ఇట్స్ వెరీ హార్డ్ టు, అంటే మీ చేతిలో ఉండదు ఈ సైజ్లో దీన్ని డికంపోజిషన్ ఆపేద్దామని చెప్పి. సో అది ఈ మెథడ్ ద్వారా ఈజీ. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఇది ఫామ్ చేస్తామో ఇక్కడే మనకి ఆప్టిమమ్ సైజ్ అనేది వచ్చేస్తుంది. సో ఆన్ ఫర్దర్ డికంపోజిషన్ వీ కెన్ లిమిట్ ద టెంపరేచర్ రేంజ్ సో దట్ వీ విల్ గెట్ ఆప్టిమమ్ నానో పార్టికల్స్. సో ఇది ఫ్రెండ్స్ నానో పార్టికల్స్ ప్రిపరేషన్ త్రూ సాల్ జెల్ మెథడ్. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద టాపిక్ ఒక వ్యూవర్ ఆర్ సబ్స్క్రైబర్ అడిగిన టాపిక్ కాన్సెప్ట్ ఆన్ డిమాండ్ ద్వారా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు కూడా ఏమైనా కాన్సెప్ట్లో డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ యార్. సో ఇఫ్ యూ ఆస్క్ ఇట్ అండ్ వీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ. ఒకవేళ టైం అయితే పట్టచ్చు, సో ఆ పర్సన్ అడిగి 2 డేస్ అయింది, బట్ స్టిల్ వీల్ ప్రొవైడ్ ఇట్ యూ. సో ఈ కాన్సెప్ట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ అండ్ వీల్ బీ వెరీ ష్యూర్ టు ఆన్సర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ జై భారత్. ఒకవేళ మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Well, please like, share and subscribe.